ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించింది ఏపీసీఐడి. ఈ కేసులో నేరం నిరూపణ అయితే దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్న టాక్ నడుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీసీఐడి ఆయనపై ఉన్న మరో కేసును ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న చంద్రబాబును విచారించాల్సి ఉందని పేర్కొంటూ పీటీ వారెంట్ పిటిషన్ను కోర్టులో దాఖలు చేసింది ఏపీసీఐడి. ఈ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు విషయంలో ఏపీసీఐడి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఏంటి అనే దానిపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో కేవలం కాగితాలకే పరిమితం చేసి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో దోపిడీకి పాల్పడ్డారంటూ గత ఏడాది ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను నచ్చినట్లుగా మార్చేశారని, దాని ఫలితంగా వేల కోట్ల రూపాయలు అనుయూయులకు లబ్ధి చేకూర్చేలా చేశారన్నది అభియోగం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేశారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది మే నెలలో ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. రింగ్ రోడ్ అలైన్మెంట్లో చేసిన మార్పులు రామకృష్ణ హౌసింగ్ హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని అగ్రికల్చర్ ఫార్మ్స్ జైని ఎస్టేట్ ఎల్ఈ పిఎల్ ప్రాజెక్టుకు లబ్ధి కలిగించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఆనాటి సీఎం చంద్రబాబు, నాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏ1 ఏ2గా చేర్చారు. వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా చేర్చారు. వారిపై సెక్షన్ 420, 166, 34, 26, 37, 120B కింద సిఐడి కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో నేరం నిరూపణ అయితే చంద్రబాబుకు 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడుతుందంటున్నారు వైసీపీ వర్గాలు. ఏపీ జైల్లో చంద్రబాబుకు భద్రత లేదని భావిస్తున్నందున అత్యంత కట్టుదిట్ట భద్రతా చర్యలు ఉండే తీహార్ జైలుకు పంపడం ఖాయమని చంద్రబాబు వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.